హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు మారుతి జిమ్ని ఆల్ వేరియంట్స్ కూడా ఫోర్ బై ఫోర్ ఆప్షన్తోనే అవైలబుల్గా ఉన్నాయి అయితే ఒక ఫోర్ బై ఫోర్ వెహికల్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం జనరల్గా రెగ్యులర్ వెహికల్లో మనకు మాన్యువల్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే ఒకే ఒక గేర్ నాబ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కానివ్వండి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కానివ్వండి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనం మారుతి జిమ్నీలో చూసినట్లయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో అదేవిధంగా ఫోర్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్గా అవైలబుల్గా ఉంటుంది మీకు ఇప్పుడు చూపించేది మాన్యువల్ గేర్ బాక్స్ అయితే చూపిస్తున్నా ఈ గేర్ నాబ్తో పాటుగా ఒక ఫోర్ బై ఫోర్ వెహికల్లో ఈ విధంగా ఒక డెడికేటెడ్ గేర్ నాబ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అన్ని ఫోర్ బై ఫోర్ వెహికల్స్లో కూడా ఇలాంటి ఒక వేరొక గేర్ నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ గేర్ నాబ్ పైన మనం చూసినట్లయితే ఇక్కడ టూ హెచ్ ఫోర్ హెచ్ ఫోర్ లో అని కనిపిస్తుంది కదా టూ హై ఫోర్ హై ఫోర్ లో అని అర్థం ఈ గేర్ నాబ్ని ఏ విధంగా యూజ్ చేసి ఫోర్ బై ఫోర్ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేయాలో ఒకసారి మనం చూసినట్లయితే జనరల్గా మనం నార్మల్ రోడ్ కండిషన్లో హెచ్లో పెట్టేసుకొని ఈ గేర్స్ చేంజ్ చేస్తూ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం మనకు చాలా వరకు కార్స్ అన్నీ కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో వస్తాయి కానీ ఈ ఫోర్ బై ఫోర్ వెహికల్స్ అన్నీ కూడా రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో వస్తుంది ఈ మారుతి జిమ్ని కూడా మనకు రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లోనే ఉంటుంది అవైలబుల్గా ఉంటుంది జనరల్గా ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్లో ఏం జరుగుతుందంటే ఇంజన్ యొక్క పవర్ అనేది ఫ్రంట్ టూ వీల్స్కి వెళ్తుంది ఆ ఫ్రంట్ టూ వీల్స్ అనేవి కార్ని లాగుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట కానీ ఈ రియర్ వీల్ డ్రైవ్ వెహికల్లో ఏంటంటే ఈ టూహెచ్లో పెట్టుకున్నప్పుడు కార్ యొక్క ఇంజన్ పవర్ అనేది రియర్లో ఉన్నటువంటి రెండు వీల్స్కి వెళ్తుంది ఆ రియర్లో ఉన్నటువంటి రెండు వీల్స్ ద్వారా కార్ని రెండు వీల్స్ రియర్లో ఉన్న రెండు వీల్స్ అనేవి కార్ని ముందుకి ఫుల్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా రియర్ వీల్ డ్రైవ్ వెహికల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి హెచ్లో పెట్టుకున్నప్పుడు ఆ విధంగా మనం నార్మల్ రోడ్ కండిషన్లో డ్రైవింగ్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక టిపికల్ సిచ్యువేషన్లో అంటే బురద ఎక్కువగా ఉండి అప్పుడే వర్షం వచ్చి అక్కడ జారుడు ప్రాంతం అయి ఉండొచ్చు లేదా ఇసుక ఉన్నటువంటి ప్రాంతంలో కారు ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉండేటువంటి ఏరియా కావచ్చు ఆ ఏరియాలో మనం డ్రైవ్ చేసేటప్పుడు మన కార్ని ఫోర్ హెచ్లో అంటే ఫోర్ హైలో పెట్టుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ హెచ్ మోడ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు కార్ని కంప్లీట్గా ఆపేసి న్యూట్రల్లో పెట్టుకొని ఫోర్ హెచ్ మోడ్ ఎంగేజ్ చేయటం మంచిది ఒకవేళ రన్నింగ్లోనే మీరు ఫోర్ హెచ్ మోడ్ ఎంగేజ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఏంటంటే వెహికల్ స్పీడ్ తక్కువగా ఉండాలి లేదా మ్యాక్సిమం హండ్రెడ్ కేఎంపిహెచ్ కంటే కూడా ఎక్కువగా ఉండకూడదు ఫోర్ హెచ్ మోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లోనే ఉంటుంది మనం హయ్యర్ స్పీడ్ కూడా వెళ్ళొచ్చు కానీ మైలేజ్ చాలా తక్కువగా క్లెయిమ్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఫోర్ హైలోకి కన్వర్ట్ చేస్తామో ఇంజిన్ యొక్క పవర్ అనేది రియర్ వీల్కి మాత్రమే కాకుండా ఫోర్ వీల్స్కి కూడా ఇంజిన్ యొక్క పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందనమాట ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఒకవేళ మన కారు యొక్క ఏదో ఒక వీల్ అనేది లేదా టూ వీల్స్ అనేవి బురదలో ఇరుకుపోయినా మిగతా వీల్ సహాయంతో మిగతా వీల్స్ కూడా ఇంజన్ యొక్క పవర్ అనేది వెళ్తుంది కాబట్టి మిగతా వీల్స్ సహాయంతో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేటువంటి ఓవర్కామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఫోర్ హెచ్లో ఉన్నప్పుడు మనం ఆ విధంగా డ్రైవ్ చేయగలుగుతాం అయితే ఎప్పుడైతే మనం ఫోర్ హెచ్లోకి కన్వర్ట్ అవుతామో ఇక్కడ మనకు క్లస్టర్లో చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు చూడాలి ఫోర్ హై యాక్టివేట్ అయినట్టుగా ఇంజిన్ యొక్క పవర్ అనేది ఫోర్ వీల్స్కి వెళ్తున్నట్టుగా మనకు ఇక్కడ ఇండికేటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టాన్ని కావాలనుకుంటే ఆఫ్ అంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ అంటే ఆన్లో చేసుకోవచ్చు అంటే డిఫాల్టెడ్గా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఆన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైతే ఒక టిపికల్ సిచ్యువేషన్ అంటే కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతంలో మనం తక్కువ స్పీడ్లో ఎక్కువ టార్క్ అనేది ఆ సిచ్యువేషన్లో అవసరం అవుతుంది ఆ సందర్భంలో మనం ఏం చేయాల్సి అంటే దీన్ని మనం ఫోర్ లోలో పెట్టుకోవాలి అంటే ఫోర్ ఎల్లో పెట్టుకోవాలి మనం ఫోర్ ఎల్ మోడ్లో ఎంగేజ్ చేసినప్పుడు కార్ ఆటోమేటిక్గా లోయర్ స్పీడ్లోనే నడుస్తుంది మ్యాక్సిమమ్ థర్టీ స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మనం లోయర్ గేర్లోనే ఉండటం మంచిది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోర్ ఎల్ మోడ్లో పెట్టినప్పుడు మాత్రమే కారులో ప్రొవైడ్ చేసినటువంటి హిల్ డీసెంట్ కంట్రోల్ని మనం యూజ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఈ ఫోర్ ఎల్లో పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ గేర్ నాబ్ని మనం లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా వెనక్కి అనాల్సి ఉంటుందన్నమాట అప్పుడు ఫోర్ ఎల్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే ఫోర్ ఎల్ అనేది యాక్టివేట్ అయిందో ఫోర్ వీల్స్కి ఇంజిన్ యొక్క పవర్ అనేది వెళ్తుంది కానీ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆటో డి ఆటోమేటిక్గా డిఫాల్టెడ్గా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఆఫ్ చేయకపోయినా ఆఫ్ అయిపోతుంది అదేవిధంగా ఇంజిన్ యొక్క ఆర్పిఎం అనేది పెరుగుతుంది మనకు కారుకు కావలసినటువంటి మ్యాక్సిమం టార్క్ అనేది లభిస్తుంది ఈ ఫోర్ ఎల్లో లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే లోయర్ స్పీడ్లో కార్కు కావాల్సినటువంటి మ్యాక్సిమం టార్క్ కార్కి లభించడం ద్వారా ఆ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి కార్ అనేది ఈజీగా ఓవర్కమ్ అయ్యి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ గేర్ నాప్ ద్వారా మనం ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అయితే చేసేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి తెలుగు రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్